తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నిస్సందేహంగా గొప్ప నటుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి ఆల్రౌండింగ్ కెపబిలిటీస్తో పోలిస్తే రజనీకాంత్ గారి స్థాయి చాలా తక్కువ. ఈ విషయం ఇటీవలి మెగాస్టార్ గారి మరియు తమిళ్ సూపర్ స్టార్ గారి సినిమాలను చూసిన వారికి మరీ బాగా అర్థమవుతోంది. అందుకే ఈ జనరేషన్ వాళ్ళు అదేంటి చిరంజీవి గారి వంటి గొప్ప ఆల్రౌండర్తో రజనీకాంత్ గారిని ఎందుకు పోటీ పెట్టారు అని అడుగుతుంటే, అప్పట్లో సోషల్ మీడియా లేదమ్మా, ఉన్నదంతా కులగజ్జి మీడియానేనమ్మా అంటూ చెప్పవలసి వస్తోంది. అవును మరి, ఒక ప్రక్క చిరంజీవి గారి డాన్సులు, ఫైట్లు, నవరసాలతో కూడినటువంటి నటన వల్ల సినిమాలు హిట్స్ అవుతూ ఉంటే రజనీకాంత్ గారి సినిమాలు మాత్రం శంకర్, మణిరత్నం వంటి గొప్ప దర్శకులు, టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న టెక్నీషియన్స్ వల్ల ఆయన సినిమాలు హిట్లయ్యేవి. ఈ విషయాలన్నీ కూడా తమిళ్ ఫిల్మ్ జర్నలిస్టులకు, అక్కడి బాక్సాఫీస్ ట్రాకర్స్కు బాగా తెలుసు. అందుకే చిరంజీవి గారంటే వారికి విపరీతమైన అసూయ. చిరంజీవి గారి సినిమాల స్టేటస్ను డీమీన్ చేస్తూ రజనీకాంత్ గారి సినిమాలు ఫ్లాపులు అవుతున్నా సరే బ్లాక్ బస్టర్స్ అని చెప్పుకుంటారు. ఇక్కడ కనబడుతున్న ఒక తమిళ్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రొఫైల్ చూడండి. ఈయన పేరు మనోబాల విజయబాలన్. ఈయన కాలమిస్ట్, ఆథర్, స్పోర్ట్స్ అండ్ పొలిటికల్ ఎనలిస్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రాకర్. ఈయన రజనీకాంత్ గారి కెరీర్ బెస్ట్ డిజాస్టర్ లాల్ సలాంకు రిలీజ్ అయిన మొదటి రోజు ఇచ్చిన వన్ లైనర్ చూడండి, లాల్ సలాం బ్లాక్ బస్టర్ అట. సరే, ఈయన రజనీకాంత్ భజన విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే, ఈయన భోళా శంకర్ సినిమాను చిరంజీవి గారిపై అసూయతో ఏ విధంగా ట్రోల్ చేస్తూ ట్వీట్స్ చేశారో దానికి కౌంటర్గా మెగా ఫ్యాన్స్ లాల్ సలాం డిజాస్టర్తో ఈయనను ఒక ఆట ఏ రేంజ్లో ఆడుకుంటున్నారో వారి ట్వీట్స్ ద్వారా గమనిద్దాం. ఈ ట్వీట్ చూడండి, భోళా శంకర్ క్రాషెస్ ఆన్ మండే, కలెక్ట్స్ ఓన్లీ ఇన్ ల్యాక్స్ అట. దీనికి కౌంటర్ చూద్దాం. లాల్ సలాం క్రాషెస్ ఆన్ మండే, కలెక్టెడ్ ఓన్లీ 69,000 ఫ్రమ్ 1,000 ప్లస్ షోస్, రన్నింగ్ ఇన్ నెగటివ్ షేర్, ఓవరాల్ బడ్జెట్ ఆఫ్ ద మూవీ 130 ప్లస్ క్రోర్, రికవర్స్ జస్ట్ 11 క్రోర్ ఫ్రమ్ 3 డేస్, లాసెస్ అమౌంటింగ్ అబౌవ్ 100 క్రోర్ ప్లస్. ఇప్పుడు మనోబాల గారి ట్వీట్ను క్రింద కనబడుతున్న బాక్స్లో గమనించండి. భోళా శంకర్ కొలాప్సెస్ విత్ లెస్ దాన్ 20% ఆక్యుపెన్సీ, రికవరీ నౌ లుక్స్ లైక్ అ హిమాలయన్ టాస్క్. దీనికి కౌంటర్ పైనే ఉంది, గమనించండి, లాల్ సలాం కొలాప్సెస్ విత్ లెస్ దాన్ 1% ఆక్యుపెన్సీ, రికవరీ నౌ లుక్స్ లైక్ అన్ ఎండ్లెస్ స్కై. మనోబాల గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తమిళ్ రీజియన్ బియాస్ను వదులుకోవడం బెటర్.